వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు ఇంకా మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఏంటి ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నాను అనేసి అనుకుంటున్నారా? సో మా పెళ్ళైన 3.5 సంవత్సరాలకి మా ఆల్బమ్ మా చేతికి వచ్చింది. అది కూడా పెళ్లి ఆల్బమ్ అండి, ఏం చేస్తాను చెప్పండి. సో మొన్ననే వచ్చింది అనమాట, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మాకు ఆల్బమ్ అయితే మా దగ్గరకు వచ్చింది. సో మొన్న నేను చూసాను, ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదిగోండి స్టార్టింగ్ వచ్చేసింది అనమాట, చాలా అంటే చాలా బాగుంది. లేట్ గా అయినా లేటెస్ట్ గా బ్యూటిఫుల్ గా ఇచ్చారనమాట. సో ఇది రామ్ కళ్యాణి వెడ్డింగ్ సెరమనీ, మిస్ అవ్వకుండా చూడండి, బ్యూటిఫుల్ గా ఉంటుంది. మా పోస్ట్ వెడ్డింగ్ లో మైసూర్ లో చేసిన షూట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి అనమాట, చూద్దరు కానీ. సో ఫస్ట్ వచ్చేసి ఇదనమాట, పెళ్ళయ్యాక మేము దండలు మార్చుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పందిర్రాట, అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో పందిర్రాట. మా ఇంట్లో పందిర్రాట జరిగింది, మా ఇంట్లో ఆల్బమ్ ఉంది అనమాట. సో ఈ పందిర్రాటది పెళ్లి అంతా కూడా ఇందులో ఉంటది. సో నాకు చాలా బాగా నచ్చింది, మంచి క్వాలిటీతో ఇచ్చారనమాట. ఇది కూడా ఇవన్నీ కూడా మా హస్బెండ్ వాళ్ళ తరపున అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూసారు కదా, ఇక్కడ మైసూర్లో చేసిన ఇదనమాట. అండ్ ఇది కూడా మైసూర్లోనే చేసాం ఇద్దరం అని చెప్పేసి. సో ఇదంతా చూస్తుంటే మా పెళ్లి జరిగిన వెనక మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా చూద్దరు కానీ ఒకసారి ఆ స్టోరీ చెప్తాను. ఏం జరిగిందంటే మా పెళ్లి వెనుక కూడా చాలా స్ట్రగుల్ అయితే మేము ఫేస్ చేసామండి. సో మీ అందరికీ తెలిసిందే, మా బావ వాళ్ళ ఫ్రెండ్ మా హస్బెండ్ అని చెప్పేసి. సో ఆ టైంలో మా బావ మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేశారు మా హస్బెండ్కి, ఇలా అబ్బాయి ఉన్నాడు అనేసి. అంటే మా అమ్మ వాళ్ళు ఓకే చెప్పారు అండ్ మేము కూడా ఓకే చెప్పాము. సో అది వచ్చేసి 2018లో జరిగింది అనమాట. సో ఇంకా మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్తో మాట్లాడడము, నేను కూడా మాట్లాడడము, ఒకరినొకరు తెలుసుకోవడము, మేము అలా మాట్లాడుకుంటూ ఈ పెళ్లి గ్యాప్ లో మేము ఇంకా అలా లవ్ చేసుకున్నాం అనమాట. సో ఇది అరేంజ్ కమ్ లవ్ కమ్ అరేంజ్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఇలా ఇష్టపడ్డాము. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ఏం వచ్చి పడిందంటే, అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు, నేను ఒప్పుకున్నాను, అందరికీ ఇష్టం. కానీ మేము 2020లో ఊరెళ్ళామన్నమాట. ఊరెళ్ళినప్పుడు లాక్డౌన్ వచ్చేసింది, అంతా లాక్ అయిపోయింది అనమాట. మా హస్బెండ్ కూడా మైసూర్ నుంచి అప్పుడు ఊరు వచ్చేసారు, మా హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు. సో ఆ టైంలో మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నారంటే మ్యారేజ్ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నారనమాట. సో దాని గురించి అని చెప్పేసి మా ఇద్దరు గురించి ఎక్కడ కనుక్కుంటే ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరు పేర్లు కలవలేదు, వీళ్ళిద్దరికి అసలు పెళ్లి అవ్వదు, చేయకండి కూడా అనేసి చెప్పారంట. ఇంకా మా అమ్మ అదే పట్టుకుంది, అసలు మీకు మ్యారేజ్ అవ్వదంట. మా అమ్మ కూడా బాధపడింది, ఎందుకంటే ఆల్రెడీ మేము ముందు ఫిక్స్ అయ్యాం కదా. సో ఇంకా బాధపడేసి ఇలా చెయ్యము, ఇప్పుడు బాధపడితే ఓకే కానీ లైఫ్ లాంగ్ మీరు బాధపడతారంట, వద్దు మీ ఇద్దరికి కలవదంట, మ్యారేజ్ అయితే చెయ్యము అని చెప్పేసి చెప్పేసింది. ఇంకా నేనేం చెయ్యి, 2 ఇయర్స్ ఏంటమ్మా రిలేషన్షిప్ లో ఉన్నాము, ఇప్పుడు ఇలా అంటే ఎలా చెప్పమ్మా అనేసి నేను చాలా ఏడ్చాను, రిక్వెస్ట్ కూడా చేశాను, చాలా ఏడ్చాను అనమాట. అయినా సరే మా అమ్మ ఒప్పుకోలేదు, నువ్వెంత అడిచినా సరే నేనైతే ఒప్పుకోను, ఈ పెళ్ళి అయితే జరగదని చెప్పేసింది అనమాట. చాలా ఫీల్ అయ్యాను. సో అదే టైంలో నేను మా ఫ్రెండ్తో ఇలా షేర్ చేసుకున్నాను, ఇలా మేము లవ్ చేసుకున్నాను కదా, మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవట్లేదని చెప్పేసి చాలా బాధపడి చెప్పాను అనమాట. సో ఆ టైంలో మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే అస్ట్రాలజర్తో మాట్లాడమనేసి చెప్పింది. సో ఇంత రిక్వెస్ట్ చేస్తేనే ఎవరు ఒప్పుకోవట్లేదు, ఇంకా దీనివల్ల ఏం డిఫరెన్స్ ఉంటుందిలే అని చెప్పేసి వదిలేశాను. అప్పటికి నేను చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాను అనమాట సో దాని గురించి. సో ఆ టైంలోనే నేను ఆస్ట్రోటాక్ యాప్ లో పల్లవి గారితో అయితే మాట్లాడాను అనమాట. సో నిజంగా చెప్పాలంటే ఆవిడతో మాట్లాడిన తర్వాత నా లైఫ్ అయితే సార్ట్ అయిపోయింది. సో దీనికోసం అయితే నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను పల్లవి గారికి. సో ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, మా డీటెయిల్స్ అడిగారనమాట, లైక్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం అయితే అడిగారు, ఇచ్చాను. సో ఆ తర్వాత ఏం చెప్పారంటే, మీరు మ్యారేజ్ గురించి ఏదైనా బాధపడుతున్నారా, మ్యారేజ్ విషయంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని. కానీ నేను ఇంకా ఫోన్ చూసి అలానే 2 మినిట్స్ షాక్ అయిపోయాను, ఏంటి నేను ఏం చెప్పకుండానే ఇన్ని చెప్పేశారు, ఇంత నిజంగా చెప్పారు అనేసి. కానీ అప్పటికి నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను కాబట్టి నేను ట్రస్ట్ చేశాను అనమాట. ట్రస్ట్ చేసి ఇంకా ముందుకు అన్ని చెప్పాను అనమాట, ఇలా జరిగింది, మేము రిలేషన్షిప్ లో ఉన్నాము, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం, ఇప్పుడు మా ఫ్యామిలీస్ ఎవరు ఒప్పుకోవట్లేదు అనేసి చెప్పాను. సో అప్పుడు పల్లవి గారు ఏం చెప్పారంటే, రామ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మీ ఇద్దరు ఖచ్చితంగా కలిసే ఉంటారు అనేసి చెప్పగానే అమ్మయ్య అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కానీ దీని గురించి అని చెప్పేసి 2 సొల్యూషన్స్ చెప్పారనమాట. సో 9 డేస్ కంటిన్యూస్లీ పూజ చేయమని చెప్పేసి చెప్పారు. సో పూజ చేసిన కానీ మీరు పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం అయితే అస్సలు వదలకండి, కన్విన్స్ చేస్తూ ఉండండి అని చెప్పారనమాట. సో ఏం జరిగిందో తెలీదు, పల్లవి గారు చెప్పిన స్టెప్స్ అండ్ డైరెక్షన్స్ ని ఫాలో చేసిన తర్వాత మా పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడైతే మా లైఫ్ లో మేము చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. సో పల్లవి గారు అంచనా ప్రకారం అప్పుడు ఏం చెప్పారంటే, మీకు డిసెంబర్ లోపు మ్యారేజ్ అవుతుంది అనేసి అన్నారనమాట. సో ఆవిడ చెప్పినట్లే మాకు జూన్ 12, 2020 అయితే మ్యారేజ్ అయిపోయింది. సో మా మ్యారేజ్
కూడా అప్పుడు ఇన్వైట్ చేసాము, కానీ పర్సనల్ ఈవెంట్స్ కి రాము అనేసి అయితే చెప్పారనమాట. కానీ ఆవిడైతే మాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటానమాట. సో రీసెంట్ గా మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే, రామ్ బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది అండ్ మీరు త్వరలో ఇల్లు కూడా కట్టుకుంటారనేసి అయితే ఆవిడ చెప్పారనమాట. ఆవిడ చెప్పిన తర్వాత మేము ఇల్లు కూడా కట్టుకున్నాము. సో మాకు ఇప్పుడు కూడా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా లైఫ్ లో ఇష్యూస్ ఉన్నా సరే మేము పల్లవి గారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాము. సో మీలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ డౌట్స్ లైఫ్ లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు కూడా ఖచ్చితంగా అస్ట్రాలజర్ తో మాట్లాడమనేసి అయితే చెప్తాను. సో నా దగ్గర అయితే అస్ట్రోటాక్ యాప్ అయితే ఉందండి, నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ లింక్ అయితే ఇస్తాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ చాట్ అయితే ఫ్రీ అనమాట. సో ఇది నా మ్యారేజ్ వెనుక ఉన్న స్టోరీ అనమాట. సో ఇప్పుడు మన ఆల్బమ్ అయితే చూసేద్దాము. సో ఎక్కడి వరకు చూపించాను, ఇద్దరం వరకు వచ్చిందని కదా. సో ఎవరికైనా సరే మ్యారేజ్ అంటేనే వెనక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరు ఉండొచ్చు కొందరు ఉండకపోవచ్చు. సో మా స్టోరీ అయితే మీకు చెప్పాము. అండ్ నెక్స్ట్ ఇదేంటి, ఇది ప్రీ వెడ్డింగ్ అనమాట. ప్రీ వెడ్డింగ్ అప్పుడు మేము సాంగ్ చేసాం కదా, అప్పుడు చేసిన షూటు. వీళ్ళు వచ్చేసి పెద్దత్తమ్మ పెద్ద మామయ్య అండ్ మా హస్బెండ్ వాళ్ళ అదే మామయ్య వాళ్ళ భార్య అంటే పిన్ని చిన్నాన అవుతారనమాట. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టాలే. ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో వీళ్ళైతే తెలిసిందే కదా, రమేష్ బాబు గారు అండ్ అక్క వాళ్ళ పిల్లలు. అప్పుడు అంత చిన్నగా ఉన్నాడు చూడు, ఇప్పుడు అయితే ఎన్ని మాటలు అయితే మాట్లాడతాడు. అండ్ మా హస్బెండ్ వాళ్ళ పిన్ని అనమాట, నాకు అత్త మామ అవుతారు. అండ్ వీళ్ళు కూడా అందరూ చుట్టాలే అండి, అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో ఇది పందిరిరాట, మేమైతే ఇలా జరుపుతాము ఇంటి ముందు. ఇది వచ్చేసి తెలుసు కదా, ఇక్కడ మైసూర్లోనే పోస్ట్ వెడ్డింగ్ చేసాము. అప్పుడు కూడా నాకు 4 మంత్స్ అనమాట, 5 మంత్స్ నేను ప్రెగ్నెంట్ అప్పుడు. అప్పుడు మీకు చెప్పలేదు, నేను 6 మంత్స్ లో రివీల్ చేశాను. సో ఇదంతా కూడా పందిరిరాట, స్టార్టింగ్ ఇదంతా కూడా పందిరిరాట. నీట్ కనిపిస్తుందా? ఇదంతా కూడా పందిరిరాటే. త్వర త్వరగా చూపిస్తాను ఎందుకంటే చాలా పేజీలు ఉన్నాయి. నిన్న మా ఏంటి పందిరిరాటం అయితే ఇక్కడ ఉండవన్నమాట. ఇది వచ్చేసి ఇంకా పెళ్లి మార్నింగ్ అనమాట. కొన్ని ఉంటాయి కదా ఆచారాలు, అవన్నీ కూడా ఇవి ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. సో అది నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, అందుకనేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా తప్పు మిస్టేక్లు ఉంటాయి ఎందుకు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇదంతా కూడా అంటే నెయిల్స్ కట్ చేస్తారు. సో ఇది కాళ్ళగోళ సంబరం అంటారు కదా, అదనమాట. మా మ్యారేజ్ మార్నింగే 10 దాటి అయ్యింది. కరెక్ట్ టైం అయితే నాకు తెలియదు, ఎందుకంటే 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 నెలలు అయితే మా పెళ్లి రోజు కూడా వచ్చేస్తే, 4 సంవత్సరాలు కూడా వచ్చేస్తాయి. సో ఇది మార్నింగే అంతా. సో ఇది తెలుసు కదా ఇక్కడ చేసాము మైసూర్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఎందుకండి, మా అక్క మా మేనత్త అక్క పిన్ని ఇంకా వీళ్ళందరూ కూడా అనమాట. ఇదే ఫస్ట్ ఫోటోషూట్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇదిగోండి ఆఫ్టర్ మ్యారేజ్ ఇది ఫస్ట్ ఫోటోషూట్ అనమాట. అన్ని ఫోటోషూట్లు కూడా ఖచ్చితంగా యూట్యూబ్ లో ఉంటాయి, మీకు నేను ఏమైనా తప్పు చెప్పినా సరే మీకు తెలిసిపోతాయి. సో ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. దీనికి ఏమంటారు నాకు తెలియదు కానీ తల మీద తల పెట్టే స్నానం చెప్పిస్తారు, అది చాలా ఇష్టం నాకైతే. అంటే మ్యారేజ్ అయిపోయి 4 ఇయర్స్ అయిపోయినా సరే ఇప్పటికి కూడా ఎవరిదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అలా చేస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం, ఆ మూమెంట్ చాలా ఇష్టం అనమాట. అంతా కూడా ఇది కూడా అక్కడక్కడ పెళ్లివి అక్కడక్కడ ఫోటోషూట్లువి అలా పెట్టారు, కానీ నీట్ గా ఇచ్చారండి. ఈ ఆల్బమ్ కూడా ఎవరు చేస్తారంటే మన రామ్ గారు తెలుసు కదా, స్టోరీస్ బై ఫోటోపీడియా, ఆయన చేశారు. ఇదిగోండి మా బావ అండి, మా బావ అండ్ వీళ్ళందరూ. ఇది వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ అది కరోనా టైం కాబట్టి మేము భయం భయంగానే మ్యారేజ్ అయిందనమాట. ఎక్కడ పోలీసులు వచ్చేస్తారో, ఎక్కడ ఏమిటో, ఎవరు వచ్చేస్తారో, ఎక్కడ పెళ్లి ఆపేస్తారో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము. అందుకనేసి మా దాంట్లో ఊరేగింపు కూడా మేము పెట్టుకోలేదు. యాక్చువల్లీ ఊరేగింపు ఖచ్చితంగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం కూడా ఊరేగింపు అంటే. మంచిగా సాంగ్స్ డీజే అంతా ఉంటుంది, అది చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచి అనుకున్నాను కానీ నా లైఫ్లోనే నా పెళ్లిలోనే జరగలేదు, ఏం చేస్తాను చెప్పండి. కరోనా టైంలో అయినా సరే పెళ్లి మాత్రం బాగానే జరిగింది, కానీ అదొక్కటే లేదు అని చెప్పేసి ఇప్పటికి కూడా నాకు బాధే. ఇదంతా కూడా ప్రీ వెడ్డింగ్.
మా హస్బెండ్ ముఖంలో అయితే పెళ్లి కాల లేదు కానీ టెన్షన్ టెన్షన్, మొహం అంతా కూడా టెన్షన్ అనమాట. ఎందుకంటే కరోనా టైం కదా, ఇందాక చెప్పాను కదా అదే స్టోరీ గురించి, మా హస్బెండ్ కి చాలా టెన్షన్ అనమాట ఎవరు వచ్చేస్తారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఆ రోజు బ్రేస్లెట్ కూడా పోయింది, అంతా ఆ రోజే ఫుల్ టెన్షన్, అసలు పెళ్లి రోజు లాగా లేదనమాట మాకు. అంత ఇదైపోయింది కదా, చాలా బాధ అనిపించింది మాకు. ఆ తర్వాత అంతా కూడా బాగుంది ఇప్పుడు అయితే. ఇదిగోండి మ్యారేజ్ లో నేనైతే సింపుల్ గానే రెడీ అయ్యానండి, సింపుల్ గానే రెడీ అయ్యాను, అంత హెవీగా ఏం కాదు. ఫస్ట్ మా అమ్మ పేరు అందరు అనుకున్నారు పెళ్లి అయిపోతే చాలు టైం కి అనేసి అనుకున్నారు. ఇదిగోండి అంత సింపుల్ గా నీట్ గా. ఆ టైంలో ఇంకా మగ్గం వర్కులు అవన్నీ మా టెన్షన్, ఏం చెప్తారు చెప్పండి అసలు. ఒకరేమో చెయ్యను అంటారు, ఒకరేమో చేస్తా అంటారు, కరోనా టైం అంటారు, అదంటారు ఇదంటారు, అబ్బో చాలా ఇదే అనిపించింది. కరోనా టైంలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మా బాధ ఏంటి అనేది తెలుస్తుంది. కొందరు ఇంట్లోనే 50 మందితోనే చేసుకున్నారు. ఇదిగోండి మా అక్క అండ్ బావ కన్యాదానం ఇచ్చారనమాట. ఆల్రెడీ మీకు ఈ స్టోరీ అంతా కూడా తెలుసు, ఎందుకంటే మా అమ్మ ఇవ్వకూడదు కాబట్టి, అమ్మ తర్వాత ప్లేస్లో అక్కే ఉంది కాబట్టి అక్క బావ ఇచ్చారు. అండ్ మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న కన్యాదానం తీసుకున్నారనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇంకా అదృష్టం ఏంటంటే బ్రేస్లెట్ ఎట్లనో పోయింది పోయింది లాస్ట్ లో తెలిసింది. అదే ఫస్ట్ లో తెలిసి ఉంటే ఇవన్నీ సంతోషాలు కూడా మా ఫేస్ లో లేకపోయేవి. అన్ని అయిన తర్వాత మేము లంచ్ చేస్తామనే టైంలో తెలిసింది కాబట్టి పోయింది ఏదో పోయింది, పోయింది మరి రాదు. ముందే తెలిసిందంటే ఈ హ్యాపీనెస్ కూడా ఉండదు, పోన్లే లేట్గా అయినా తెలిసింది అనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. లేదంటే ఈ సంబరాలు కూడా ఏం ఉండేవి కాదు. సో ఇది చూసారు, ఇది రీసెంట్ గా ఇక్కడ ఫోటోషూట్ చేసాం మేము. హెన్షికా పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఈ ఫోటోషూట్ అనమాట. ఇది మేము సాంగ్ షూట్ చేసాం కదా అప్పుడు ఫోటోషూట్, అవన్నీ యాడ్ చేశారు ఇందులోనే. ఇదిగోండి ఇదే బ్రేస్లెట్, మళ్ళీ ఇదే పోయింది కాబట్టి అలాంటిదే మళ్ళీ చేయించుకున్నారు. ఫొటోస్ అయితే చాలా నీట్ గా వచ్చాయి. ఇదిగోండి ఆ టైంలో ఇలా రావడమే చాలా గ్రేట్ అండి చెప్పాలంటే. ఇది వచ్చేసి ఇక్కడే నాకు అప్పుడు 5 మంత్స్ చెప్పాను కదా, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇదంతా కూడా మా హస్బెండ్ వాళ్ళ అక్క, మా దాంట్లో మెటల్ వచ్చేసి నాకు వదిన వరుసం వచ్చిన వాళ్ళు చేస్తారనమాట. అంటే వాళ్ళ అక్క వాళ్ళు మెట్టెలు వేస్తారు. కొందరు దాంట్లో ఏమంటే హస్బెండే వేస్తారు కదా, మా దాంట్లో అట్లా కాదు. బాగున్నాయి కదా, మొన్న చూసి ఏ పెళ్ళాల్బమ్ ఇప్పుడు ఎందుకులే అనేసి లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు అలా అనుకుంటాం కానీ మళ్ళీ ఫ్యూచర్ లో మనకి పెళ్ళాల్బమ్ చూసుకోవడానికి కూడా ఉండదు అనేసి, ఎందుకంటే ఆల్రెడీ 3.5 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చూసుకొని ఏం చేసుకుంటాం అనేసి అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాం, మళ్ళీ ఇవన్నీ తర్వాత మనకు ఉండవు కదా అని చెప్పేసి. ఇది చాలా బాగుంటది. ఇక్కడ మా తమ్ముడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటే చెప్పులు వేసినప్పుడు నాకు ఏమి ఇస్తావు బాబా అనేసి, అంటే ఏం కావాలరా అంటే యాపిల్ కావాలి, యాపిల్ ఫోన్ కావాలంటే యాపిల్ తెచ్చేసి ఇచ్చారు అప్పుడు. ఇదిగోండి చుక్క చూపిస్తున్నారు. బాగుంది కదా ఆల్బమ్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది. దీని కాస్ట్ ఏంటి అన్నది నాకు తెలియదు, మేబీ 40,000 ఇలా ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. అది కరెక్ట్ కూడా కాదనుకుంటా నాకు తెలిసి. ఇదంతా కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఫుల్ స్వెట్ వచ్చేస్తుందండి, ఫ్యాన్ ఆఫ్ చేసేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలిసిందే కదా ఈ సమ్మర్ అబ్బా టూ మచ్, మైసూర్లోనే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇదిగోండి నడిపత్తమ్మ, పెద్ద అత్తమ్మ, చిన్న అత్తమ్మ, మా అత్తమ్మ అనమాట, అత్తమ్మ లేరు, మావయ్య, మొత్తం 4 అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు శరత్, శ్రవణ్ తెలుసు కదా, అండ్ తనుష, నవ్య వీళ్ళందరూ. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఇదంతా కూడా మా హస్బెండ్ వాళ్ళ తరఫున వాళ్ళే. అండ్ ఇది రీసెంట్ గా చేసిన షూట్, అదే చెప్పాను కదా సాంగ్ షూట్ చేసినప్పటిదని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు, వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ తరఫునే. వీళ్ళందరూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పాను కదా, అంతా చెప్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొందరు తెలుసు కొందరు తెలియదు. అండ్ ఇక్కడ మా అక్క బావ, ఇక్కడ మా తమ్ముడు, మరిది, బావ, అక్క, వీళ్ళందరూ తెలిసిందే కదా మీకు. మా విక్కి, మా లియాన్స్ అయితే అప్పుడు 4 మంత్స్,
ఇప్పుడు మా సహర్ష్ ఎంత ఉన్నాడు, మలియాన్స్ అంత ఉన్నాడు. మలియాన్స్ 4 మంత్స్ అప్పుడు నాకు పెళ్లి అయింది, మా సహర్ష్ 4 మంత్స్ అప్పుడు నా వెడ్డింగ్ ఆల్బమ్ వచ్చింది. బాగుంది కదా. మా అన్నయ్య ఇక్కడ ఉన్నారు కదా, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అని మా తమ్ముడు, ఇవ్వండి మా తమ్ముడు. సో మా మరిది, మా హస్బెండ్ వీళ్ళందరూ. ఇంకా అంతా పెళ్లి ఆల్బమ్ అంటే ఇంక ఇలానే ఉంటుంది. మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా ఇలా షూట్స్ అయితే పెట్టించాము. సో ఎక్కువగా అంటే మా హస్బెండ్ తరపు వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట. మా తరపున మేము చాలా తక్కువ మందికి పిలిచాము, ఎందుకంటే అది కరోనా టైం కదా, చాలా లిమిటెడ్ గా పిలవాలి అంటే. అయిన వాళ్ళు చాలా దగ్గర వాళ్ళకి పిలిచాము మేము. మా హస్బెండ్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అయినా సరే వాళ్ళు కూడా లిమిటెడ్ గానే పిలుచుకున్నారు, ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ రీజన్ తెలుసు అదనమాట. అండ్ దూరం ఉన్న వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు రాలేకపోయారు, ఇంకా మనమే అర్థం చేసుకోవాలి కరోనా టైం అని చెప్పేసి రాలేదని చెప్పేసి. ఇంకా ఊర్లో పిలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, బట్ దూరం నుంచి రావాలంటే అప్పుడు వెహికల్స్ ఏమి లేవు కదా, అందుకనేసి రాలేదన్నమాట. ఇవి అయితే నాకు చాలా బాగా ఇష్టం ఫోటోషూట్స్, ఫోటోషూట్వి. సో ఇదండి ఫైనల్లీ మా పెళ్ళి ఆల్బమ్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇంకా సరే మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్లుగా అలా షేర్ చేసుకున్నాను. ఫైనల్లీ ఆకే అయిపోయింది రామ్ కళ్యాణి, పెళ్ళి అయిపోయిన 3.5 సంవత్సరాలకి అయితే మా ఆల్బమ్ వచ్చింది. ఇప్పుడు చూపించేస్తున్నాను, చూపించేసాను కూడా ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా ఉబ్బరించేస్తుంది అందుకని చెప్పేసి. సో ఫైనల్లీ మా మ్యారేజ్ ఆల్బమ్ అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మాకు రామ్ స్టోరీస్ బై ఫోటో పీడియా అతను అయితే చేయించారు, అదే మీతో షేర్ చేసుకుందాం అన్నట్లయితే షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.